హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. గీతాంజలి మరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద హాట్ టాపిక్గా ఉంది. గీతాంజలి మరణం వెనుక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఉంది అంటూ అధికార పార్టీ ఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వికృత వ్యాఖ్యల కారణంగానే అమ్మాయి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దీనికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అంటుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీం చేసిన హత్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి ఆమె కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామంటూ చెప్తున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ వెనక అసలు ఏం జరిగింది? గీతాంజలి ప్రభుత్వాన్ని పొగుడుతూ ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది. ఏం చెప్పింది? ఆమె తనకు ఇంటి జాగా వచ్చింది, సో తన కలను జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు, తన బిడ్డలిద్దరికీ అమ్మఒడి వస్తోంది, తన అత్తామామలకు పెన్షన్ వస్తోంది, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు పోగొట్టుకుంటాం, మళ్ళీ జగనన్ననే తెచ్చుకుంటాం, జగనన్న కళ నెరవేరుస్తాం, మా కళ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారు కాబట్టి ఆయన కళను మేము నెరవేరుస్తాం అంటూ మీడియాతో మాట్లాడింది. ఆమె జనరల్గా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన బయట కాబట్టి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా ఆ బయట్ని ప్రచారం చేసింది. అయితే ఆమె బయట కింద, ఆమె మాట్లాడిన మాటల కింద సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీం రకరకాల నెగిటివ్ పోస్టులు పెట్టారు. జనరల్గా చాలా సందర్భాల్లో అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ప్రతి రాజకీయ పార్టీ సొంతంగా సోషల్ మీడియా టీమ్స్ రన్ చేసుకుంటున్నాయి. వాళ్ళకి అనుకూలంగా పోస్టులు పెట్టడమో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తిడుతూ పోస్టులు పెట్టడమో వాళ్ళ పని. ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయంలో సొంత టీంను అటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో మాలాంటి జర్నలిస్టులపైన కూడా అటువంటి వ్యాఖ్యలు, అటువంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు. సరే, వాటిని పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండరు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని భావిస్తుంటాం. కానీ గీతాంజలి పట్టించుకుంది. గీతాంజలి పైన, గీతాంజలి గురించి పెట్టిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తోంది. బాధ కదా, ఆమె పైన ఆమె వీడియో కింద పెట్టిన కామెంట్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పలేనివి. చాలా దుర్మార్గపు కామెంట్స్, చాలా దారుణమైన కామెంట్స్, ఆమెను కించపరుస్తూ కామెంట్స్ పెట్టారు. ఆమె వ్యాఖ్యలపైన అభ్యంతరం ఉంటే, ఆమె వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కోసం వాడుకుంటుంది అనుకుంటే వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని కామెంట్స్ అయినా చేయండి. లేదు, ఆమె మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్పి చెప్పండి. కానీ ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసేట్టుగా ఒక ఆడపిల్ల గురించి బయట ఎవరు మాట్లాడకూడని కొన్ని మాటల్ని నేరుగా ఆవిడ వీడియో కింద పోస్ట్ చేయటం అమ్మాయికి మనస్తాపం తెప్పించింది, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది అనేది ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గీతాంజలి భర్త చెప్తున్నారు, జనసేన తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది అని ఆమె భర్త చెప్తున్నారు. సో 2 రోజులుగా ఫోన్ పట్టుకొని చూస్తూ ఏడుస్తూ కూర్చోంది అని చెప్తున్నారు. సో ఆ పోస్టులు ఆమెకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించాయని విషయం చెప్తున్నారు. ఒకచోట కాదు, చాలామంది ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు ఆమె గురించి పెట్టిన నెగిటివ్ కామెంట్స్ని మళ్ళీ ఆమెకు పంపించి చూడండి మీ గురించి ఇలా సోషల్ మీడియాలో ఇలా పెట్టారు చూసుకోండి అంటూ ఆమెకు పదే పదే చాలామంది ఫ్రెండ్స్ పంపిస్తూ ఉండడం వల్ల మనోవేదన ఎక్కువైపోయి ఇక భరించలేక ఆత్మహత్య వరకు గీతాంజలి వెళ్ళింది అనేది కుటుంబ సభ్యుల వర్షన్ కూడా. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీ ఏం చేసి ఉండాల్సింది? తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? తెలుగుదేశం పార్టీ ఇది మాకు సంబంధం లేదనో, సోషల్ మీడియాలో ఎవరో పెడితే వాటిని తెలుగుదేశం పార్టీకి ఎలా అట్రిబ్యూట్ చేస్తారనో మాట్లాడుండొచ్చు. ఆమె ఆత్మహత్యకు కారణం మేం కాదు అని చెప్పుండొచ్చు. ఆమె కుటుంబాన్ని మేము ఆదుకుంటామని చెప్పుండొచ్చు. చాలా ఇటువంటి సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ చాలా హుందాగా వ్యవహరించి ఉండాల్సింది. ఇలాంటి సందర్భాల్లో హుందాగా వ్యవహరించడం ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత మందికి దగ్గర కావడానికి సంబంధించిన అవకాశం ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఎవరు ఊహించని ఒక అసహ్యకరమైన దాడికి దిగుతోంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియానే ఆమె పైన నెగిటివ్ ట్రోల్స్ చేసింది అనే దానికి బలం చేకూర్చేలా ఈరోజు తెలుగుదేశం పార్టీ బిహేవ్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీని తిట్టడమో, తెలుగుదేశం పార్టీ గురించి ఏదో వ్యతిరేకంగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ కొద్దిసేపటి క్రితం చూసిన తర్వాత, నేను ఈ వీడియో ఇప్పటివరకు ఈ అంశంపైన స్పందించలేదు, కానీ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఈరోజు పెట్టిన కొన్ని పోస్టులు పెట్టి చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఏం రాశారు వాళ్ళు ఆ ట్విట్టర్ పోస్టులో? తెలుగుదేశం పార్టీ అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్లో రాసిన రాతలు, గీతాంజలి మృతి వెనుకున్న ఆ ఇద్దరు వైసీపీ యువనేతలు ఎవరు? కాస్త అన్నం తింటున్న వాళ్ళు ఎవరు ఇటువంటి పోస్టులు పెట్టగలరా? చనిపోయిన ఒక ఆడపిల్ల గురించి ఏం వ్యాఖ్యలు, ఎటువంటి ఇంప్రెషన్ ఇచ్చే పోస్టులు పెడుతున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏ రకమైన మానసిక వేదనకి గురి చేయదలుచుకున్నారు? మీరుగా అమ్మాయి హత్యకు మీకు సంబంధం లేకపోతే సంబంధం లేదని చెప్పండి, అటువంటి సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన వాళ్ళు మా వాళ్ళు కాదని చెప్పండి, మీ వాళ్ళు అయితే చర్యలు తీసుకుంటున్నామని చెప్పండి, ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నామని చెప్పండి. పుట్టెడు దుఃఖంలో నా కుటుంబానికి ఈ టైంలో ధైర్యం కదా ఇవ్వాల్సింది. చనిపోయిన ఒక అమ్మాయి పైన ఈ రకమైన అభండాలు వేస్తారా? సో మీరు ఇటువంటి అభండాలను నేరుగా మీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే పెట్టారంటే
ఆమె గురించి పెట్టిన పోస్టులు కూడా మీ మనుషులు, మీ ప్రోత్పరంతో పెట్టిన పోస్టులు కానీ చూడాలిగా, మీరే పెట్టించిన పోస్టులు వాళ్ళని చూడాలి కదా. వైసీపీ మంచి చేసిందని చెప్తే వాళ్ళపైన పడిపోతారా? మీ పైన ఎవరు మీరు తప్పు చేస్తున్నారని చెప్తే వాళ్ళపైన పడిపోతారా? ఆమెను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేధించింది అనడానికి సాక్ష్యం తెలుగుదేశం పార్టీ ఈరోజు తన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోస్ట్. అమ్మాయి ఫోటో పెట్టి వెనక కనపడని ఇద్దరు యువకుల ఫోటో పెట్టి మీరు పోస్ట్ చేస్తారా? ఏం ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు అమ్మాయికి? చనిపోయిన వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా గౌరవిస్తామే, అటువంటి సంస్కారం, అటువంటి కల్చర్ మన దేశంలో ఉంది కదా. తెలుగుదేశం పార్టీకి, తెలుగు వాళ్ళ కోసం పనిచేస్తున్నామని చెప్తున్న పార్టీకి ఆ కల్చర్ లేదా, కనపడట్లేదా, వదిలేశారా? ఇంత నీచత్వానికి దిగజారాల్సిన అవసరం ఏంటి? చనిపోయిన అమ్మాయికి ఇంకెవరితో సంబంధాలను అంటగట్టే అంత నీచత్వానికి ఒక పార్టీ అఫీషియల్గా దిగజారిపోవడం చూసి జాలేస్తుంది. ఆ పార్టీని చూస్తే, ఆ పార్టీ నాయకత్వం యొక్క మానసిక స్థితి చూస్తే జాలేస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ పోస్ట్ ద్వారా? ఆ అమ్మాయి మృతి వెనక ఇద్దరు యువకులు ఉన్నారంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డ్స్ చెక్ చేయాలా? ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలా? ఒక సెంటు భూమి స్థలంగా ఇస్తే అమ్మాయి అంత సంతోషపడిపోయి తన కళ నెరవేరింది అని చెప్తుంది అంటే, ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో లక్షలు లక్షలు ఉంటే ఒక సెంటు భూమికి ఆ స్థాయిలో ఆనందపడిపోతుందా? ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదా? చుట్టుపక్కల వాళ్ళకి తెలియదా? మీ పార్టీకి నెట్వర్క్ ఉంటుంది, మీ పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఆమె ఇంటి దగ్గర పంపించి కనుక్కోండి. ఈ టైంలో ధైర్యం చెప్పకపోగా వాళ్ళని ఇంకా వేధించేలాగా, వాళ్ళని ఇంకా మరింత మానసిక క్షోభ గురి చేసేలాగా అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే పోస్టులు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పెట్టడం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరే మీ ట్విట్టర్ హ్యాండిల్లోనే పెడతారు అమ్మాయిది ఆత్మహత్య కాదు యాక్సిడెంట్ అని. ఇదే ట్విట్టర్ హ్యాండిల్లో మీరు పెట్టిన మరో పోస్టు అమ్మాయిది యాక్సిడెంట్ అని, ఆమె యాక్సిడెంట్ జరిగింది ఆత్మహత్య చేసుకోలేదు అని. అక్కడ పోలీసులు యాక్సిడెంట్గా ఎఫ్ఐఆర్ చేశారని మీరే పెడతారు, దానికి కన్ఫైన్ అయ్యి ఉండండి. అది ఆత్మహత్య కాదు, పొరపాటున యాక్సిడెంట్ జరిగింది, దానికి ఎవరు బాధ్యులు కాదు అని చెప్పండి. బాగానే ఉంది అంతవరకు మీ ఆర్గ్యుమెంట్, మీరు చేయొచ్చు. ఆ పోస్టు మీరే పెట్టి యాక్సిడెంట్ అని, మళ్ళీ ఆమె వెనక ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నారు అని చెప్పి ఆమె కాల్ రికార్డ్స్, ఆమె బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ మీరు మాట్లాడుతూ పోతూ, మీరు పెట్టిన పోస్టులకి, ఒకదాని పోస్ట్కి ఇంకో పోస్ట్కి సంబంధం లేకుండా ఉంటే ఎట్లా? ఏ రకమైన పరిస్థితిలో ఉంది మీ బ్రెయిన్? సో గీతాంజలి పైన ఇంతకుముందు ఏం చేశారు, దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, ఆమె మరణానంతరం మీరు బిహేవ్ చేస్తున్న విధానం, మీ పార్టీ అఫీషియల్గా బిహేవ్ చేస్తున్న విధానం చనిపోయిన తర్వాత కూడా గీతాంజలిని మరిన్నిసార్లు చంపేస్తోంది. బ్రతికున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ఒక జీవత్యవాలుగా మార్చేస్తోంది. తెలుగుదేశం పార్టీ తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆ ట్వీట్లు డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరణించిన ఒక మహిళపైన ఈ రకమైన కామెంట్స్ని గతంలో ఎప్పుడు ఎవరు చేసి ఉండరు, భవిష్యత్తులో ఎవరు చేస్తారని ఊహించలేము. అటువంటి ఒక సంకుచిత చర్యకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.